राष्ट्र व्याप्त लाक్డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో ఆకలితో ఉన్న పేదవారికి ఒక్క రోజైనా ఆహారం పెట్టాలనే ఉద్దేశంతో తూర్పు గోదావరి జిల్లా కాకినాడ బీసీ కుల సంఘ నాయకులు ముందుకు వచ్చి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఫర్మాన్జన్ జరిగింది నేను నడుకుదురు మాజీ సర్పంచ్ నేను అయితే నాకు ఈొక్క అవకాశం నాకు కల్పించింది అయితే మాత్రం మన 93 కులాల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు మన భాస్కర్ సునీల్ ప్రభు గారు అయితే నేను చాలా ఎన్నో కార్యక్రమాలు చేసినా నాకు ఈొక్క కార్యక్రమం చాలా సంతోషం కలిగిస్తా ఉంది విద్యార్థులకి అత్యంత నిరుపేదలు వాళ్ళకి ఎంతోకంత మాకు తగిన సహాయం నేను చేయదలిచామని చేయడానికి మాకు ఈ యొక్క చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నామని ఇంకా ఎవరు వచ్చినా సరే ఒకరోజు ఇస్తారో లేకపోతే పూట ఇస్తారో అలాంటిది 9 రోజులు ఏకంగా 9 రోజుల యొక్క కార్యక్రమం మన గణేష్ బాబు గారి ఆధ్వర్యంలో జరగడం చాలా ఈ యొక్క కాకినాడ ప్రజలకి ఈ యొక్క అత్యంత నిరుపేదలకి ఆయన ఎంత సహాయం చేస్తున్నట్టుగా భావించాలి మన అందరం ఇంచేదంటే మాకు తెలియదు అందరినీ గ్యాదర్ చేసి ఈ యొక్క కార్యక్రమం అత్యంత ఘనంగా అందర కూడా ఉత్సాహంగా పాల్గొన్నో చాలా సంతోషదాయకం ఇంకా భవిష్యత్తులో కూడా ఇలాంటి కార్యక్రమాలు చేయడానికి మా వంతు సహాయ సహకారాలు ఎప్పుడు ఉంటాయని కోరుకుంటూ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ఈరోజు 93 బీసీ కులాల ఐక్యవేదిక వ్యవస్థాపకులు కాసాని జ్ఞానేశ్వర్ గారు ఆదేశాల మేరకు రాష్ట్రంలో ఒక్క రోజైనా పేద ప్రజలకు పెట్టమని చెప్పడం పిలుపు వల్ల ఈరోజు మనం తూర్పుగోదావరి జిల్లా కాకినాడ పట్టణంలో మెహర్ నగర్కి చెందిన కనకదుర్గ అమ్మవారి ఆలయం వద్ద నా ఫ్రెండ్స్ అలాగే నా బీసీ సంఘ నాయకులు అందరూ కలిసికట్టుగా ఆధ్వర్యంలో ఒకరోజు రెండు రోజులు కాకుండా 9 రోజులు పెట్టాలన్న ఒక ఉద్దేశంతో మేమందరం కూడా కలిసి కార్యక్రమం రెండో రోజు జరుగుతున్న సందర్భంగా కరోనా మహమ్మారి కేవలం ఎవరు జాగ్రత్త వాళ్ళు తీసుకొని ఎవరు ప్రాణాలను కాపాడాలనే ఉద్దేశంతో ఇవాళ ప్రభుత్వం లాక్డౌన్ పొద్దున్న నుంచి 7 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు పెట్టడం జరిగింది. కానీ అది మనం గుర్తించక గ్రహించక ప్రభుత్వం మనకేదో ఫ్రీగా ఫ్రీడమ్ ఇచ్చేసిందని చెప్పి పనున్నా లేకపోయినా రోడ్లను తిరగడం కరోనా వ్యాధిని కావాలని మనమే పొందించుకున్నట్టు జరుగుతుంది. కానీ ప్రజలందరూ కూడా ప్రతి ఒక్కరూ మాస్క్ పెట్టుకోవాలి. మాస్క్ పెట్టుకుంటే ఏదో మనం ఐసీయూలో ఉన్నట్టు అన్నంత జాగ్రత్తగా ఉంటుంది. కాబట్టి మాస్క్ పెట్టుకొని మీ పనులు చక్క పెట్టుకొని మళ్ళీ సాయంత్రం 7 గంటల కల్లా ఎవరు వెళ్ళాలి కలిసి చేరిపోవాలని చెప్పి ప్రభుత్వం ఈ సడలింపు పెట్టింది. కానీ ఇవాళ ప్రజలం ఇవాళ మన ప్రాణం మనం కాపాడుకుంటే మన కుటుంబ ప్రాణాలు మనం కాపాడినట్లు అవుతుంది. అలాగే మనం ప్రజల ప్రాణాలు కూడా కాపాడినట్లు అవుతుంది. కాబట్టి ఈ కార్యక్రమం సహకరించిన మా నడగొత్తు సర్పంచ్ గారు వారికి ధన్యవాదాలు తెలుపుతూ